ఇంతకుముందు ఒక సార్తో మాట్లాడుతుంటే ఒక స్టేట్మెంట్ వచ్చింది. ఆ స్టేట్మెంట్ అనేది నా జీవితకాలం 2009 నుంచి అప్పటి నుంచి 100% పాటిస్తున్నది. ఏదైనా ఒక స్నేహానికి కానీ ఒక పనికి కానీ ఒక కలయికి కానీ కారణం ఉంటే కారణం ఎండవగానే అది పూర్తవుతుంది. అది పూర్తవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను మైథిలి కలవడానికి ఒక కారణం ఉందనుకో, కారణం పూర్తయిన చోట మా ఇద్దరు స్నేహం ఎండైపోతుంది. ఇప్పుడు నావన్నీ అకారణ స్నేహాలు, అందుకని అవి ఎండుగావు. వెరీ ప్రొఫౌండ్. దిస్ ఈస్ వెరీ స్పిరిచువల్, ద కోర్ ఆఫ్ లైఫ్. దేర్ షుడ్ బి నో రీజన్ బిహైండ్ వై వీ బికేమ్ ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక తెలంగాణ ఉద్యమం ఉంది, దానికి ఒక రీజన్ ఉంది. తెలంగాణ వస్తే ఉద్యమం ఎండ్ అయిపోయింది. సో దేర్ షుడ్ బి నో రీజన్ బిహైండ్ లైఫ్ ట్రూత్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎన్లైటెంట్, ఇఫ్ దట్ ఈస్ ద రీజన్, ద మూమెంట్ యూ గెట్ అండ్ యూ బికమ్ ఎన్లైటెంట్ పర్ సే ఫిలాసఫికల్లీ, యూ లూజ్ ఇంట్రెస్ట్ ఇన్ లైఫ్. దెన్ యూ బికమ్ సంథింగ్, అక్కడి నుంచి నువ్వు అట్లా ఆపరేట్ చేస్తావు అంతే. యూ బికమ్ ఏ మస్కట్. బికాస్ కంక్లూషన్ వచ్చేసింది, నువ్వు దాన్ని జస్ట్ ప్రచారం చేస్తూ ఉంటావు. యు స్టాప్ లివింగ్. అట్లా కాకుండా నిజంగా లైఫ్ని ఆస్వాదించాలంటే మనం ఎందుకు ఫ్రెండ్స్ అయ్యామో ఎప్పటికీ తెలియకూడదు. సో కోర్ నేచర్ ఏదైతే ఉందో అదొక్కటి చాలు. ఇంకా రీజన్ అంటున్నా, స్కోర్ అనేది రీజన్ కాదు. ఎక్సలెంట్ చెప్పు. నువ్వు నీకు ఓకేనమ్మా స్టేట్మెంట్? నీ అనుభవం నువ్వు చెప్పు కన్నా. అంటే ఒక అమ్మాయో ఒక అబ్బాయో ఎదుటి వాళ్ళ పెళ్లి చేసుకోకో పెళ్లి చేసుకోబోతున్న వ్యక్తికో ప్రేమించబోతున్న వ్యక్తికో బాగా డబ్బున్న చూసి, డబ్బు గనక కారణమైతే, డబ్బును చూసి చేసుకున్నడమో ప్రేమించడమో జరిగితే ఆ డబ్బు పోయి ఓ రోజు వాళ్ళ పేదోళ్ళు అయ్యారు అనుకోండి, అటువైపు వీళ్ళ ప్రేమ కూడా పీకుతుంది కాదు అంటున్నా. అది నేను చెప్పిన స్టేట్మెంట్. అవును, అదైతే సరే. డబ్బు కోసం వచ్చిన మనిషి డబ్బు పోగానే, లేకపోతే డబ్బు తీసుకునే వెళ్ళిపోతుంది, డబ్బులు అయిపోయినాకనే పోతుంది. అంటే ఇప్పుడు ఒక ప్రేమలో పడడానికి డబ్బు కారణమైతే, డబ్బు లేని రోజు ప్రేమ ఉండే అవకాశం లేదు. డబ్బు లేని రోజు లేదు, లేదా డబ్బు ఉన్న కాడికి తీసుకుపోవడానికి వచ్చిన కారణం. మన ఇద్దరు స్నేహానికి రీజన్ బిజినెస్ అయితే, సాఫ్ట్వేర్ అబ్బాయి, లండన్ వెళ్ళే అబ్బాయి, యుఎస్ వెళ్ళే అబ్బాయి ఇట్లా అని అనుకొని ఇస్తున్నారు. వాళ్ళు పోవడం అనేది వీసా దొరకలే, ఏదో గ్రీన్ కార్డ్ దొరకలే అనేసరికి మా అమ్మాయిని మీ అబ్బాయి యుఎస్ వెళ్తాడా అని ఇచ్చినామని, అని పెళ్లి మాటల్లో మీరేం బంగారు పెడతారు, మీకు ఎంత పొలం ఉంది, మా పిల్ల ఎలా సుఖపడుతుంది, ఎంతమంది కుటుంబము, ఇంతమంది కుటుంబం, అట్లా ఆలోచించేవాళ్ళు. పిల్లగాడికి ఇల్లుంది, నా పిల్లని ఇస్తే ఇల్లుందా, వాకిలుందా, పాడి పంటలు ఉన్నాయని చూసుకునేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, పిల్లనే అడుగుతోంది, పిల్లగాడే అడుగుతున్నాడు. ముందు పిల్ల అడుగుతుంది, అమ్మాయి అడుగుతుంది, పిల్లగాని ప్యాకేజ్ ఎంత, ఏమి ఏ ప్యాకేజ్ 10 లక్షలు ఉందనుకో, ఆయన 8 లక్షలు ఉందనుకో, నో. బ్లడీ స్టూపిడ్ రిలేషన్షిప్ మాకు అక్కర్లేదా? నాంతా నేను ఉండాలి, నాకంటే ఎక్కువ. తర్వాత పని విషయంలో కూడా ఇద్దరం డ్యూటీకి వెళ్తాం కాబట్టి మొత్తం పని కూడా అడ్జస్ట్మెంట్ అయ్యి ఉంది. ఇప్పుడు చాలా మంది సాఫ్ట్వేర్ జాబ్లు విదేశాలకు వెళ్ళిన వాళ్ళు, లేదంటే బిజినెస్ చేస్తున్న వాళ్ళు ప్రకృతి వ్యవసాయానికి వస్తున్నారు అబ్బాయిలు. ఈ గందరగోళమైన జీవితం వద్దు, హాయిగా వ్యవసాయం చేసుకుంటూ ఊళ్ళో భూములు ఉన్నాయి, అమ్మ నాన్న చూసుకుంటూ అని అనుకుని ముందు పెళ్లి ఇచ్చినప్పుడు ఏంటిది వీళ్ళకి బిజినెస్ యుఎస్నో కెనడానో లండన్లో ఉండి, లేదా సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్లో ఉండి పెళ్ళైపోయినాక కూడా తర్వాత కొంత టైంకి వీళ్ళు ఆర్గానిక్ ఫార్మింగ్ ఫీల్డ్కు నిర్ణయం తీసుకున్న తర్వాత అమ్మాయి అమ్మాయి తల్లిదండ్రులు నువ్వు సాఫ్ట్వేర్ జాబ్ అని మా అమ్మాయిని ఇచ్చినావు, మూలానికి పోతే ఎట్లా, గుణాలు ఎవరికి కావాలి? ఇప్పుడు నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఇవన్నీ కాదు ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తా అన్నాడు.
ఇది ఒక 2 ఇయర్స్ క్రితం మాట. సో ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తాను అన్న తర్వాత రీసెంట్గా చెప్పాడు ఆర్గానిక్ ఫార్మింగ్ మానేసిన అన్నాడు. నేను వై అన్న డబ్బులు వస్తాయి అనుకున్నా రావట్లేదు అన్న. సో ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆర్గానిక్ ఫార్మింగ్. ఈరోజు పొద్దున్న ఒక మిత్రుడు ఫోన్ చేసిండు, దుర్గాప్రసాద్, నేను టీచింగ్ చేస్తున్నా నాకు అందులో లిబరేషన్ ఉంటుందా అని అడిగాడు. నేను ఉంటుందన్న. ఎస్, దేర్ ఈజ్ లిబరేషన్, విముక్తి. అంటే నువ్వు ఒక పరమహంస స్థితిలో టీచింగ్ చేయొచ్చు. మళ్ళీ వెంటనే అతను అన్నాడు, మరి అది ఉద్యోగం కదా, ఒకరి కింద పనిచేస్తాం, మరి లిబరేషన్ ఎట్లుంటుంది అన్నాడు. నే అన్న, ఫస్ట్ నువ్వు అడిగింది టీచింగ్ గురించి, నువ్వు తర్వాత జాబ్ గురించి మాట్లాడుతున్నావు. టీచింగ్ ఈజ్ డిఫరెంట్ అండ్ డూయింగ్ జాబ్ ఈజ్ డిఫరెంట్ అండర్ సంబడీ యాజ్ ఎ టీచర్. అసలు డిస్కషన్ కాదు ఇది, ఇదంతా డిస్కషన్. ఓకే, ఇప్పుడు ఈ డిస్కషన్లో ఇంపోజిషన్ లేదు. అంటే ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు ఇంపోజ్ ఎనీ ఆఫ్ మై ఐడియాస్ ఆన్ యూ. ఐఎమ్ ఓన్లీ షేరింగ్ మై వ్యూస్. నువ్వు నీ వ్యూస్ చెప్తున్నావు, సిద్ధార్థ్ వ్యూస్ చెప్తున్నాడు, అమ్మ వ్యూస్ చెప్తుంది. ఎవరి వ్యూస్ వాళ్ళవి ప్రస్తుతానికి. ఇప్పుడు నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే, మనలో ఎలాంటి ఈగో లేదు కాబట్టి నువ్వు తీసుకోగలవు. నువ్వు చెప్పింది కరెక్ట్ అనిపిస్తే నేను తీసుకుంటా. అట్లా అడిగితే నేను చెప్పాను, నాకు అర్థం కాలేదండి ఆ చిన్న డివిజన్ అన్నాడు ఆయన. నేను చెప్పిన ఒక ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇంట్లో వంట చేసుకోవడం లిబరేషన్, హోటల్లో వంట చేయడం బంధం అన్నట్టు. బికాజ్ అక్కడ వంట నీకోసం చేసుకోవట్లే, వంట అక్కడ చేసేది అదే ఇక్కడ చేసేది అదే, అక్కడ అదే పోయి ఇక్కడ. అవును, అంటే స్వజాతి విషయాలు బంధించాల్సిన అవసరం లేదు. అంటే మెటీరియల్ ఆఫ్ టూ మెటీరియల్స్ ఆఫ్ వన్ నేచర్ ఆఫ్ వన్ కైండ్, ఒక బాండ్ లాగా నువ్వు కట్టి పట్టుకోవాల్సిన అవసరం లేదు, వాటిని బంధించాల్సిన అవసరం లేదు. దానికి ఎవరు బరువక్కర్లే, ఊరికనే కలిసిపోతాయి. కలిసిపోతాయి. ఇన్ ఇంగ్లీష్ దెర్ ఈస్ వన్ బ్యూటిఫుల్ వర్డ్ కాల్డ్ యూనో కన్ఫ్లూయన్స్. మనకు దాని తెలుగులో ఏమంటాం తెలుసా కన్నమ్మ? త్రివేణి సంగమం. మూడు నదులు కలుస్తాయి, కలిసిన తర్వాత ఏ నది ఏది? అది మూడు నదుల బంధమా? కాదు, మూడు నదులు ఒక సంగమమైన అంత, దే బికేమ్ వన్. దానికి మన ఆధ్యాత్మిక పరిభాషలో ఏకాత్మ భావన అన్నారు. ఇప్పుడు మనందరం భిన్నమైన ఆలోచన, అంటే నీ మైండ్లో కుట్ర పెట్టుకున్నావు ఈ డిబేట్లో నేను గెలవాలి, తద్వారా మేము ముగ్గురం ఒకటి, నువ్వు వేరే అయిపోయినావు. సిద్ధార్థ్ కూడా అనుకున్నాడు నేను ఈ డిబేట్లో గెలవాలి, నువ్వు వేరే, సిద్ధార్థ్ వేరే, నేను వేరే, అమ్మ వేరే, నలుగురం అనుకున్నావు అనుకో, అక్కడ బంధం ఏర్పడుతుంది. అంటే మనం ఒక బాండేజ్లో డిబేట్లో కూర్చుందాం, బట్ వీఆర్ నాట్ టుగెదర్. మనం బాండ్ అవుతుంది అక్కడ, ఎందుకంటే మన అందరికీ కలవడం ఇష్టం లేదు, బలవంతంగా కలుస్తున్నాం. అంటే ఇష్టం లేని బంధువులు అందరూ ఫంక్షన్లో కలుస్తారు, అది బాండ్. పెళ్లి ఫోటో దిగుతారు, బాండ్ అది. దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. అట్లా కాకుండా చిన్నపిల్లలు ఉంటారు, కలిసిపోయే ఉన్నారు, అసలు చూడడానికి టూ సపరేట్ బాడీస్ లాగా ఉంటాయి ఇద్దరు పిల్లలు ఆడుకుంటే, బట్ దే ఆర్ ప్లేయింగ్ యాజ్ వన్ బాడీ. అక్కడ విడదీయడం ఎక్కడిది, కలపడం ఎక్కడిది? ఒక్క నిమిషం, అది అయిపోయింది అంతే. అంటే ఒక నిమిషం, వంట చేసుకోవడంలో లిబరేషన్ ఉంది, వంట వేరే వాళ్ళ కోసం నేను చేస్తున్న ఉద్యోగ ధర్మంలో అక్కడ లిబరేషన్ లేదు. లేదు, ఇంకా నీ పైన లిబరేషన్, ఆధ్యాత్మికత అంటేనే నీ పైన అథారిటీని తీసేయడము, నీ కింద బానిసలను తీసేయడం, అంతే కదా. అంటే నీకెవరు బాస్ లేరు, నువ్వెవరికి బాస్ కాదు, అప్పుడు నువ్వు స్పిరిచువల్లోకి ఎంటర్ అయ్యేది. లేకపోతే యు గాట్ స్టక్ ఇన్ ది వరల్డ్. అలాంటి వాళ్ళు లిబరేషన్ కోసం ట్రై చేయొద్దు. అలాంటి వాళ్ళు నిమిత్తంగా వర్క్ వర్క్ లాగా చేస్తూ అంటి పుట్టినట్టు ఉండే స్థితి ఉంటదో? ఉండనియరు. నువ్వు ఉండొచ్చు, వాళ్ళు ఉండనియరు, కుదరదు. దాన్ని జస్ట్ ఆ ఉద్యోగాన్ని నాన్ సీరియస్ గా చేయాలి. ఇప్పుడు యు షుడ్ యాక్ట్. నువ్వు అంటావు కదా యుక్తి అంటావు కదా, యుక్తిగా. ఇప్పుడు బాస్ ఒక మంచి వర్క్ చేశాడు, ఎంప్లాయీస్ అడిగా, సార్ ఎక్సలెంట్ సార్, వావ్ సార్, అసలు అమేజింగ్ సార్, సచ్ ఎ బ్యూటిఫుల్, ఐఎమ్ సో ఫార్చునేట్ దట్ ఐఎమ్ వర్కింగ్ విత్ యూ, థ్యాంక్ యూ సో మచ్ సార్, సార్ రేపు సెలవు కావాలి. ఒక్క నిమిషం, నీతో ఫోన్ వస్తుంది, రానిల్లే. టెన్ ఇయర్స్ ముందు ఒక మాట చెప్పిన నాకు, గ్రూప్ యాక్టివిటీని సీరియస్గా తీసుకోవద్దు.
if you're doing something solo, punish yourself and do it well. Ante. But group activity ni seriously. Ante gam iddaru kalisi chesedi. Leda iddariki minchi ekku chesi anni panulu nu lopata saradaga teesukovali bayatiki gambhiranga ganapadu. మనందరం కలిసి సినిమా చేయాలి, సక్సెస్ మన లక్ష్యం అని ఇట్లా చేతులు కలిపిట్లా లెట్స్ బికమ్ అని చెప్పినాం కదా, లోపల చిల్లు ఉండు, అసలు ఇది పీకినా నేనేం ఫీల్ కాను అని ముందే తెలుసుకో. ఎందుకంటే అందరు కలిసినప్పుడు ఎక్కడో చోట పెయింట్ అవుతుంది, అట్లా కాకుండా ఇప్పుడు నేను ఒక్కడే చేసే పెయింటింగ్ ఉంది. సో బయటికి కామెడీ కనబడు కానీ లోపల చాలా సీరియస్గా ఉండు, బికాస్ అక్కడ వేరే వాళ్ళు ఇంటర్వెన్షన్ లేదు. 100% వర్క్ చేసే స్కోప్ నువ్వు ఒక్కడికి చేసినప్పుడే ఉంటుంది. అందుకే ఏదైనా ఒక పని ఒకటి అనుకున్నప్పుడు 100% ఉంటుంది, ఇంకొకటి రాగానే 50% అవుతుంది, నలుగురు రాగానే 20-25% అవుతుంది, 100 మంది కలవగానే నీ చేతిలో 1% ఉంటుంది. ఉండదు కూడా, నువ్వు తలా ఒక చెయ్యి వేస్తే సంక్రాకపోతుంది బేసికలీ. అది ఎట్లయినా పర్వాలేదు అనుకుంటే తలా ఒక చెయ్యి వేస్తే మంచిగా అవుతుంది. ఇప్పుడు మన పెళ్ళి అయినట్టు మనం ఇట్లా కావాలని ఏం అనుకోలేదు, ఎట్లయినా ఓకే ఫస్ట్ నుంచి అనుకున్నది, కానీ బాగానే ఉంది కదా, కానీ ఇట్లే ఉండాలి అంటే దేర్ ఇస్ అ ప్రాబ్లం. ఇంక చెప్దాం అనుకుని మర్చిపోయాను, మంచి కాంటెక్స్ట్ వచ్చిండే. అంటే ఈ మధ్యన ఒక చర్చలోకి వచ్చిన రకరకాల విషయాలు మర్చిపోయినా కాదు, బంగ్లాదేశ్ కాదు కాదు కాంటెక్స్ట్ కాదు 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 అంటే ప్రపంచం దృష్టిలో పెళ్ళి అంతే, నా దృష్టిలో పూర్తి లిబరేషన్ అది. పూర్తి లిబరేషన్ లిబరేషన్ అంటే ప్రాపంచికంగా ఏంది, నీకు ఏమేమి కావాలో అన్ని లైఫ్లోకి వచ్చినాయి, తద్వారా ఆలోచన పోయింది. భోజనం మనం ఇంట్లో ఎందుకు కిచెన్ నెలకు సరిపడ సంబంధించుకుంటుందో అంటే వాటి పట్ల లిబరేషన్ వచ్చేసింది, ఇంకా ప్రతిరోజు ఆలోచించక్కర్లే. ఇంకో కోరిక పుడితే, ఇంకో ఆశ పుడితే, ఇంకేదైనా కావాలని పుడితే అప్పుడు మళ్ళీ కొంచెం అందులోకి ఇరుకుంది. ఇంకేది వద్దు అనుకున్నాక ఇంకేం లేదు, అన్ని అయిపోయినాయి సరిపోయినాయి. నాకు వేరే వాళ్ళ సంగతి నాకు తెలియదు, నాకు ఏదనిపిస్తే అది చేసిన తనకు అభిప్రాయాన్ని నేను బలపరిచిన నాకు ఎట్లా ఉండాలి. ఇప్పుడు మా అమ్మ ఎన్నిసార్లు అడిగిందో పెళ్ళు ఈ పెళ్ళి అని, ఆమె ఏడవని ఏమన్నా చేయని, నేను ఎప్పుడు చెప్పినా నువ్వు ఏడుచినందుకు నేను పెళ్లి చేసుకున్నా, అప్పుడు నేను ఏడవలసి వస్తుంది. ఎందుకు ఒక అమ్మాయిని చూసినప్పుడు నీకు కోడలు కావాలని తెచ్చుకో, నాకైతే అవసరం లేదు వాళ్ళకి నువ్వు చెప్పేసిన. అంటే కొన్ని సంవత్సరాలు తర్వాత చాలా సార్లు ఒక చిన్న డిస్కషన్ వచ్చింది, నీకు భయమా అంటే నాకే భయం లేదు. ఇప్పుడు ఎవరెవరో పెళ్లి చేసుకుని పిల్లలు అంటున్నారు, నాకేం ప్రాబ్లం, ఫిజికల్లీ ఐఎమ్ ఓకే, ఎకనామికల్లీ ఐఎమ్ ఓకే, నాకేం నెగిటివ్ థాట్స్ లేదు, ఐఎమ్ ఎ గుడ్ హ్యూమన్ బీయింగ్. అసలు సంసారంలో సంసారంలో ఉంటలేదు కానీ నేను సంసారాన్ని బాగా అంట్లు కడుగుతా, వంట చేస్తా, తినిపిస్తా, మంచిగా అన్ని పనులు చేయగలను నేను. ఇక్కడ విషయం పనులు కాదు, అందులో నాకు విషయం అర్థమైంది. కానీ టు బీ విత్ సంబడీ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం మనకు తెలియాలి, ఆ వ్యక్తి ఎలా ఉంటాడో మనకు తెలియదు. నేను మనిషిని నమ్ముతా, మనసును నమ్మా, మనసు ఎప్పుడన్నా కరప్ట్ కావచ్చు. ఇంకొకటి మైథిలి మనకు 1.5 ఇయర్ నుంచి పరిచయం అయింది. సరే ఇప్పుడు నిన్న మొన్న కొత్త కోడలు అయింది అనుకో, ఆల్రెడీ కోడలే అనుకున్నా కానీ ఒక బంధంతో నిజంగా కోడలు అయిపోయింది. అయినా కానీ ఆ రోజు వచ్చినప్పుడు దేనికి బాధలాడిందో దానికే బాధలాడుతోంది ఇప్పటికి కూడా. మూలం ఎప్పుడు అదే ఉంటుంది, ప్రకృతి గోవులు, గోవుడు గోవుడు కృష్ణుడు అనుకుంటూ దాంతో కొట్లాడుతోంది. ఎప్పుడు కూడా ఆస్తి వివరాలు కానీ మీ ఆస్తి ఎంత కానీ ఇలాంటి ఆలోచనలు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా రాలే. ఇప్పటికి ఎవరికైనా ఫోన్లో ఇప్పుడు కూడా ఎవరికైనా చెప్తే ఏం చెప్తుంది, మా రీసా ఇల్లు కట్టుకున్నాడు అని చెప్తుంది. అట్లా చెప్తున్నావు అన్ని సమకూర్చుతున్నారు, మాకు ఎక్కడ ఎవరి దగ్గర లభించండి, మాకు మా రీసా దగ్గర దొరికింది, మా అత్తగారు కూడా చెప్తున్నాను. సిగ్గుపడుతుంది చూడు, చెప్పుకుంటా తప్పే కాదే, తప్పేం కాదు కన్నమ్మ. నేను ఆశ్చర్యపోతున్నా అంటే నా నేను లేకుండా ఇట్లా మాట్లాడుకుంటున్నారు నా గురించి అది. మా అత్త కూడా మాకు అన్ని విధాలు ఏమీ అనదు, మంచిది మా అత్త కూడా. మా కుటుంబమే మొత్తం, మా కుటుంబం మొత్తం దేవతలు. ఆ దేవతలలో ఉన్న ఆ జ్ఞానము, ఆ నేను ఇంకొక మాట చెప్తాను, ఆధ్యాత్మికత యొక్క మూల విషయం గురించి చెప్తాం, మళ్ళీ చెప్పి బాగా చెప్పుకుందాం. ఇప్పుడు ఒకవేళ మైథిలి కనుక, ఓన్లీ ఎగ్జాంపుల్ చెప్తున్నా కన్నమ్మ, మైథిలి కాకుండా ఒక కోడలు అనుకుందాం, మనం పేర్లు అక్కర్లే, విషయం ఇంపార్టెంట్. ఇట్లా ఒకసారి ఇట్లనే చెప్పింది, అత్త సంతోషపడ్డది, కానీ కొడుకు మాత్రం స్థిరంగా చూసిండు. తర్వాత ఇంకోసారి అన్నది వాళ్ళంత దరిద్రులు నేను చూడలే అన్నది, అప్పుడు అందరు పరిచయం అయ్యారు, నేను మాత్రం ఇట్లా చూస్తున్నా. అంటే మైథిలి ఏమన్నది అది కాదు ముఖ్యం, నీకు తెలియాలి లోపల. నాకు
నాకు తెలుసు ఆ మాటలో మార్పు మాత్రం లేదు అని చెప్తున్నాను. అవును కరెక్ట్. ప్రాపంచిక విషయాలు మా మధ్య ప్రాపంచిక విషయాలు లేవు. పనికో లేకపోతే నువ్వు గసరించడం అని నేను వినలేదని దేనికో కొట్టాలి పనికి మళ్ళీ వాటికి కానీ ఇప్పుడు కూడా కూడా ఈ విషయాల్లో నేను వచ్చిన తర్వాత తీసుకున్నాడు పన్నీ అక్కడ ఉన్న ఒకటే రూమ్ నువ్వు చూసావు కదా నేను అసలు ఎప్పుడు ఫస్ట్ టైం అయితే చూసాను అప్పుడు నా మైండ్ బ్లాక్ అయింది. అందులో వీళ్ళు ఎంత చక్కగా అమర్చుకున్నారో అది పెద్ద ఒక సామ్రాజ్యం లాగా అనిపిస్తుంది చిన్నగానే అనిపించదు. కిచెన్ కిచెన్ లో ఇల్లు డివైడ్ చేసి అవేమో సపరేట్ గా వేయించిండు డ్రిల్స్ అండ్ పైన పెయింటింగ్ వేసేవి పైన లాక్ ఆఫ్ స్పేస్ అనిపించే ఒక రూమ్ లో కదా అసలు థాట్ రాలేదు నాకైతే వచ్చిన వాళ్ళకి వచ్చిన వాళ్ళు అక్కడే బాత్రూమ్ అక్కడే మీటింగ్ హాల్ అక్కడే పూజల హాల్ అక్కడే బెడ్రూమ్ 7 ఇయర్స్ ఉన్నాడు 10-11 ఇయర్స్ అక్కడ ఉన్నావు అయితే నా జీవితకాలం అయితే ఊడ్చుకునేటప్పుడు కూడా అమ్మ నీళ్ళు నువ్వు ఊడ్చుకొని ఆ ఇల్లు నేను ఊడ్చుకుంటా కిచెన్ నీళ్ళు నువ్వు శుభ్రం పెట్టుకొని ఆ ఇల్లు అమెరికా ట్రిప్ తర్వాత వచ్చే కాలం దాకా చెప్పాడు. Whether you're sitting in America or India, you're basically sitting on your own ass. You should be happy with your own ass. America la kuchho, flight la kuchho, ekkada kuchho, nu inta mandame kuchho untunno. Idi nidhame kada. Avunu. Ippudu ago na bidda cheppina. My amma. Nannu cheppaniyara? Idi na channel lo em nidhi. Dharnala kuda kuchunna. Meeku inta place illa. Ante. Jab. Ivalu udayam kuda charcha illa. Vaale aa kutumbame kuchoni charchistunnaru aa talli pillale. Kaani manam ikkada undedi ledhu. Manam goshalalone undali. మనకి ఇల్లు దగ్గర అవుతుంది పోవాలి రావాలి మన గోశాలలో చాలా పరుంది ఇది అదైనా చెప్పుకుంటున్నారు కానీ వేరే ఇక్కడి డబ్బు గురించి కానీ మన గురించి కానీ వాళ్ళ చర్చల్లో మనం రానే రాం మన గురించి అస్సలు మాట్లాడరు. లేదు అంటే మా మధ్యన ఒక్క క్షణం కూడా ప్రాపంచిక విషయాల చర్చ బంగారం అనే మాట రాలేదు. డబ్బు నేను ఎంత ఎర్న్ చేస్తాను నా దగ్గర ఎంత ఉంది ఊరికి సరదాగా అడిగితే నేను ఏదో సరదా నాకు తెలియదు. ఆ పెళ్లికైనా ముందే చెప్పేసింది పుస్తలు కూడా కందిగించంత చెప్పింది ఇంతే ఉండాలి దేనికి రావని ఇంత చేశారు పుస్తలు కూడా చిన్నగా నాకు బంగారు గొలుసులు గిలుసులు వద్దు నాకు పసుపు తాడైనా చాలు నాకు కావాలి రీసా 3 ముళ్ళు అంటే అది కూడా సమాజం కోసం వాళ్ళందరూ నన్ను సో నేను చిన్నపరచకుండా జీవితకాలం ఒక పని చేయబోతున్నా పెళ్లి చేసుకుంటున్నా సమాజంలో గౌరవం ఇద్దరికి వస్తుంది గౌరవం కూడా అన్నారు. ఆ మైథిలి వల్ల నాకు కలిగిన ఒక స్పృహ వల్ల ఒక పని ఇది నేను పరోక్షంగానే చేస్తాను. ఆవుల కోసం ఒక జీవితకాల నిధి ఏర్పాటు చేస్తా ఆవుల భోజనానికి ఫుడ్కి అన్ని ప్రాణులకు పెట్టుకుంటే మైథిలి పెట్టుకోవచ్చు. సో ఆవులు ప్లస్ మిగతావన్నీ కూడా అన్ని అంటే వినేవాళ్ళు మరి చీమలు అన్నీ ఉన్నాయి కానీ ఆవులు కోతకు గురవుతున్నాయి. తర్వాత వాటికి సైంటిఫిక్గా కావచ్చు అట్లా స్పిరిచువల్ డైమెన్షన్లో కావచ్చు రకరకాలుగా ఇంత చక్కెర వేస్తే ఇన్ని చీమలు తింటాయి తలా గింజెట్ కానీ ఇంత గడ్డి వేస్తే అన్ని ఆవులకి చాలు ఒకటే నోటికి సరిపో అందుకోసం గడ్డి ఎక్కువ కావాలి. అదే ఆవు అనేది రకరకాలుగా ఎట్లయితే మనిషి గొప్పవాడు అనుకుంటాము అదే మనిషి ఎట్లయితే ఒక సర్వోత్కృష్టమైనటువంటి జన్మ అనుకుంటాము ఆ పరంగా చూస్తే ఆవుది ఒక సర్వోత్కృష్ట జన్మ. ఎన్ని రకాల యోగులు మునులు అందరి దగ్గర దేవతల దగ్గర మన రమణ మహర్షి మీ తాతయ్య దగ్గర చూసుకున్నా కూడా గోవుల పాట అంతగా ఉంది 100% అంటే నాకు నిజంగా దీనికి కొంచెం చావడలేదు కానీ నేను ప్రత్యేకంగా ఒక ఆవు తెచ్చుకొని పెంచుకునేవాడిని అంటే నేను సేవ చేయగలను ఎవరి మీద ఆధారపడి అక్కడ పెంచుకోవచ్చు మనం తప్పకుండా పెంచుతా అయితే వై నాట్ మన పెళ్లికి ముందు రోజు పెంచడం కాదు అవి పెరుగుతాయి నేను పెరుగుతా పెళ్లికి ముందు రోజు పెళ్లికి తర్వాత రోజు 2 రోజులు కూడా ఫుల్ అక్కడ గడ్డి గ్రాసం గోగ్రాసం పెళ్లి భోజనాలకు వెళ్లే ముందు అందరు ఆవులకు గడ్డి పెట్టి గోగ్రాసం తినిపించి భోజనానికి వెళ్ళాలనేది ఒకటి స్టార్ట్ చేసినాం పెళ్లి రోజు మైకిల్ అనౌన్స్ చేయించి కదా ఆ రోజు దాని తర్వాత రోజు అవి ఫుల్గా తిని కూర్చొని కొన్ని నిలబడి కొన్ని నెమరేసుకుంటున్నాయి హాయిగా అది నాకు మైత్రి సంతోషపడ్డది. అయితే మనం డిస్కస్ చేసిన టాపిక్ ఏమిటి మళ్ళీ ఎటో దివేటి రాలేదు మళ్ళీ కోర్లు ఏముంది ఇప్పుడు నువ్వు ఆవులకి ఆహారం అందజేస్తున్నావు అనేదానికి కారణం ఉందనుకో కారణం తీరిపోతే
తీరకపోయినా ఎండ్ అయిపోతుంది. ఎగ్జాంపుల్ ఇలా ఆవులక్కి నేను మేత పెడితే కనుక ఫేమస్ అవుతా, ఫేమస్ అయితే పద్మశ్రీ వస్తుంది నాకు, కథం అయిపోయాను, ఇప్పుడే బొంద పెడితే అట్లా కాకుండా అంతే మనతో అయిపోయింది. అప్పుడు నువ్వేం చేస్తున్నావు, విత్ పర్పస్ కోసమే చేస్తున్నావు. ఎవరు మెచ్చుకున్నా, ఎవరు సన్మానించినా, ఎవరు పూలదండలు వేసినా, ఎవరు శాల్వాలు కప్పిన, ఎవరు స్వీట్ బాక్స్ ఇచ్చినా, ఊరేగింపు చేసినా, ఏం చేసినా మనం దాంట్లో ముందు. అయ్యో నీకు ఒక విషయం చెప్పలేదు నేను, వీళ్ళ బంధువులు ఎవరు అరతులం బంగారం తెస్తామన్నారు నీకు, గట్టిగా మాట్లాడింది కాబట్టి వినపడ్డ రూమ్ మీ వాళ్ళు ఎవరు? మేము పుట్టినోళ్ళం కదా, అల్లుడికి ఏమన్నా దేవాలి ఓడి బియ్యము ఇవి వాళ్ళు గట్టిగా అక్కడ మాట్లాడితే నాకు వినపడింది, లేకపోతే నేను వినలేదు. అయితే మా అల్లుడికి మీ అల్లుడో గిల్లుడు అవన్నీ తర్వాత మాట కానీ అర్ధ తులం బంగారం తీసుకుపోయి ఆవులకు మేత పెట్టు, మా రీసా పెట్టుకోడు బంగారం చెప్పి నేను పెట్టుకోను, మా రీసా పెట్టుకోడు. వెండి ఉంగరం కూడా పావు గంట కంటే ఎక్కువ పెట్టుకోలేకపోయినా మా సాలనైన వద్దనిపించింది నాకు, దానికంటే దారం కట్టుకున్నది బెటర్. అంతవరకే అసలు పెళ్లికి వచ్చిన వాళ్ళందరూ ఊరికే వచ్చారు స్వచ్ఛందంగా, ఎవరికి గంధం పూసి పిలిచిందే లేనే లేదు. మీరు రావాలి సార్, మీరు రాకపోతే బాగుండదు. అసలు నేను ఎవరికి ఇట్లా కూడా చెప్పలే, భోజనం చేసి పడింది ఊరికే లాంఛనమ్మ ఇద్దరు ముగ్గురు అడిగిన అంతే. మళ్ళీ మళ్ళీ ఓల్డ్ పాయింట్స్ కోట్ చేస్తున్నావు నీవే, ఎప్పుడు నేను చెప్తున్నావు సో మచ్ టు డూ నథింగ్ టు అచీవ్. అవును, దట్స్ ఏ స్టేట్మెంట్ సిన్స్ వెన్, సిన్స్ ఎ లాంగ్ లాంగ్ టైం, 2009 ఇన్ పర్టిక్యులర్. అదే నా ఆటోబయోగ్రఫీ టైటిల్ కూడా, సో మచ్ టు డూ బట్ నథింగ్ టు అచీవ్. అంటే అన్ని చాలా చేయి బట్ సాధించడానికి ఏమీ లేదు, చేయడానికి ఎంతో ఉంది సాధించడానికి ఏమీ లేదు. ఇంకోటి అందరు చివరి మాట చెప్పండి. నాది చివరి మాట, ఇప్పుడు ఇది నా చివరి మాట కాదు, ఈ చర్చలో చివరి మాట, నాది చివరి మాట కాదు. అలాగే 20వ తారీఖు వరకు కూడా ఆమె మాటలో, ఆమె చూపులో, ఆమె నడకలో, ఆమె గొంతులు అన్నిట్లలో గంభీరం ఉండింది. అంటే ఒక సింహమా పులి అంటాడు, కానీ 20 తర్వాత చక్కని స్త్రీ గొంతు వచ్చింది, చక్కగా మాట్లాడుతుంది, అందరిని తిన్నావా అని అడగడము, మీరు తినండి ముందని చాలా ప్రేమగా చెప్పడం, అదొక స్నేహం భావం ఏర్పడింది ఆమెలో. అది ఆ మార్పు ఆ భగవంతుడు ఇచ్చాడు ఆమె. కానీ నేను సీజన్ ఆ రోజు ఆ క్షణం 20వ తారీఖు ఈ రోజు వరకు ఆమెలో కోపం మొహం కనపడనే లేదు. మంచిదే కదా, నేను ఏం జరిగిన చూడాలనుకున్నా చూస్తాను. తంతు ఏదైతే ఉందో ఆలోచన అనగడం అంతే, ఆలోచన ఇట్లా కొట్టుకుంటా ఉంటది. ఎవరన్నా ప్రామిస్ చేస్తారు పైసలు 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 అంటున్నావు, నీ పైసలు నేను అయిపోయింది, అందుకోసం నీకు మనోవేదన తగ్గిపోయింది. ఇప్పుడు ఓవరాల్ గా నువ్వు చెప్పిన పాయింట్ ఏంటంటే, ఏదైతే కోర్ గురించి నువ్వు పట్టుకున్నావో అది లేకపోతే ఆ బంధం విడిపోతుంది అని అన్నావు. కోర్ కాదు, కోర్ ఎప్పుడు మారదు, రీజన్ తో మనం కలిస్తే రీజన్ ఎండ్ అయితే కనుక పోతుంది. ఫోన్ లో ఏదో కెమెరా ఆప్షన్, స్నాప్ ఆప్షన్ ఎట్లా కావాలని తీసుకుంటే అది లేకపోతే ఫోన్ క్యాన్సిల్ చేసుకుంటా. అంతెందుకు, సినిమా కోసం 1000 మంది కలుస్తారు, సినిమా అయిపోగానే షూటింగ్ విడిపోతారు అంతే. అట్లా మన శరీరం కూడా కొన్ని కారణాల వల్ల కలిసింది అది. కాదు అది నీ స్వభావం, ప్రశాంతత. ఇప్పుడు నిద్రపోవడం రీజన్ కోసం కాదు, నిద్ర వస్తుంది. సో ప్రశాంతత కోసం మనం ఎందుకు వింపర్లాడుతున్నాం అంటే, మనకు ప్రశాంతత కోల్పోయినాం రకరకాల పనికిరాని విషయాలు. అంటే బురద రాసుకుంటే నా ముఖం కనిపిస్తలేదు అంటే, ఇప్పుడు నువ్వు చెప్పేవన్నీ గమనించి అబ్జర్వ్ చేసి మార్పు మొదలైన నా అబ్జర్వేషన్ చెప్తున్నా, నాది కూడా కొంతవరకు ఇంతకుముందు చాలా బరువైన జీవితం అంటే ఏదో బరువులు మోసి కాదు, మెదడులో బరువులు, ఈ మనసులో బరువులు అనవసరమైన క్యారీ చేసిన లైఫ్ ఒకటి. ఇప్పుడు ఏమి క్యారీ చేయని తేలికైన బ్రెయిన్ చూసుకునేసరికి అప్పుడప్పుడు ఇది నిజమా కలనా అని కూడా కొంత డౌట్ వస్తా ఉంది. 20 తారీఖు నుంచి తేలిగ్గా ఉంది అంటే, ఇప్పుడు ప్రజెంట్ లో ఉన్నాము, ఏదైతే అలా హాయిగా చేస్తూ ఇంటర్ఫేర్ ఒకటి కావద్దు, జోక్యం చేసుకోవద్దు, ఏదైతే నీ పనో దాని మీద ఫోకస్ చేసుకో, అతిగా ఆలోచించొద్దు, పరచింతన పక్కలో మట్టించుకోవద్దు, వీలైతే హెల్ప్ చేయలేదంటే సైలెంట్గా ఉండు, ఖరాబ్ చేయకేది,
ఇవి చేస్తే ఇవి ఆటోమేటిక్గా హాయిగా ఉంటుంది. 100% 100% అంతే ఇంకా ఇలా చిన్న కంటిన్యూ అయితే ఇంకా బాగా మిరాకిల్స్ అయితే మళ్ళీ నా దగ్గరకు చెప్పింది మైథిల్ని వదిలేయి ఉండు నేను నేను చెప్పేసి అని చెప్పేసి నాకేం చెప్పింది అది చెప్పేస్తే నాకు మళ్ళీ మళ్ళీ చర్చలో రావవి. అత్తయ్య నేను ప్రశాంతంగా ఉంటా ఇప్పటి నుంచి మంచిగా ఉంటాము నువ్వు కూడా మన శాంతిగా ఉండు అని నన్ను రుద్ది రుద్ది ఆవును కంగటి రుద్దినట్టు రుద్ది రుద్ది చెప్పిపోయింది. చేసినావు బిడ్డ అంటే పెళ్ళైంది కాబట్టి నేను హ్యాపీ కదా. ఇదే మంచిదేలే మానవ సంబంధాలు మంచివే అంటే కాంప్లెక్సిటీస్ లేని లోపల కుటిలం లేని ఓపెన్ కమ్యూనికేషన్ సో లోపల కుటిలం లేకపోతే బాగుంటుంది. అంటే మా మనకి తిరిగి తెలుసు మన జీవితకాలము ఒకటే అనేది తెలుసు కానీ పాపం మిగిలిన వాళ్ళకి క్లియర్ చేయడంలో ఒక అది తెలుస్తుంది పట్టు అంటే అట్లా మనం ప్రూవ్ చేయాల్సింది ఏమీ లేదు కలిసి ఉన్నది ఎలాగో కలిసే ఉంటుంది. ఇప్పుడు సమాజం ఎట్లా ఇట్లా కలిసి మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకొని విడాకులు తీసుకుని పట్టించుకోదు ఇది ఒక చిన్న చిన్న ఉన్నాయి కదా వీళ్ళు సాంప్రదాయాలు మన ట్రెడిషనల్ ఫ్యామిలీస్ అన్నిటికీ అతీతంగా ఉండు నువ్వు నీలా ఉండు. మనిషి యొక్క స్వభావంలో కొట్లాట లేదు ప్రపంచంలో ఏ ప్రాణి కొట్లాడదు ద్వేషంతోని అవసరం అంటే తనకి ఆకలే కొట్లాడొచ్చు తన ప్లేస్ ఏదైనా వస్తే వేరే జంతువు వస్తే ఫియర్తో ఇవన్నీ ఇంత చక్కగా ఉన్న సందర్భంలో ఏదో ఒక వీళ్ళలో ఎవరైనా నేను ఎవరో ఏదో ఒక రీజన్ తో ఎవరైనా దూరం అయితే అని ఒక చిన్న భయము ఇన్సెక్యూరిటీ వల్ల అప్పుడు అప్పుడు ఏం చేస్తామని అప్పుడు ఆలోచిద్దాం దానికి చిన్న ఒక స్పిరిచువల్ రెమెడీ సడన్ గా స్పిరిచువల్ రెమెడీ ఎక్కడికి ఎవరు వెళ్ళిపోతలేరు నీ ఆలోచన ఉన్నాడా లేదా అయిపోయింది ఉన్నాడు తన లక్షణాలన్నీ కంప్లీట్ గా వెళ్ళిపోవడం ఉందా లేదు ఆలోచనగా ఉంది కదా సంథింగ్ అయితే సంథింగ్ ఎగ్జిస్ట్ సో బీ విత్ ఇట్. ఇప్పుడు ఒక చిన్న స్పిరిచువల్ రెమెడీ ఉంది దీనికి ఇది ఆధ్యాత్మికతలో ఒక సాధనంగా చెప్తారు అదే నువ్వు అందుకే ఆలోచన ఉండొద్దు. ఒక స్పిరిచువల్ రెమెడీ ఏంటంటే ఇప్పుడు నా చెయ్యి నా నుంచి ఎప్పుడైనా వెళ్ళిపోతుంది అన్న డౌట్ వస్తుందా అట్లా ఒక వ్యక్తిని నీలో భాగం చేసేసుకోవాలి తద్వారా వాళ్ళు ఎక్కడ పోతారు ఎటో ఇక తప్పిపోతారు అనే భావం లేదు దేర్ ఇస్ నో మిస్ నిజంగా నీకు లైఫ్ అర్థమైతే ఒకరిని మిస్ అవ్వడం ఉండనే ఉండదు అసలు వాళ్ళని సమక్షంలో ఉంటే వాళ్ళు నీలో భాగం నీ సమక్షంలో లేకపోతే నువ్వు ఉన్నావు నువ్వు పరిపూర్ణంగా నువ్వు ఉన్నావు వాళ్ళ కలయికతోనూ నువ్వు పరిపూర్ణంగా ఉన్నావు ఊరికనే చెప్పలే మన శాస్త్రంలో పూర్ణమిదం పూర్ణమదం పూర్ణమ దీన్నే ఓషో చాలా బాగా చెప్పాడు ఒక చలికాలం రోజు సో దిస్ ఈజ్ వింటర్ దట్ ఈజ్ వింటర్ అని అంటే ఉన్నది అదేమో ఉన్నది పూర్ణమే పూర్ణానికి పూర్ణం కలిపిన పూర్ణమే పూర్ణం నుంచి పూర్ణం తీసేసిన పూర్ణమే అని దాని అర్థం ఆ చలికాలంలో స్పీచ్ ఇస్తూ చెప్పాడు అనమాట. చలికాలంలో కూడా నేను ఫ్యాన్ పెట్టుకుంటాను ఫ్యాన్ ఉండవలసిందే అప్పుడు చెప్పాడు ఉన్నదంతా చలే ఈ చలి కలిపితే మిగిలేదు చలే ఈ చలిలో చలి తీసేసినా చలే ఉంటుంది తద్వారా మొత్తం చలే ఉంది వండకండి అన్నాడు అంతే. తర్వాత ఓషో ఏం చెప్పాడు నాకెందుకు చలి ఉండదంటే నేను సీజన్స్ని యాక్సెప్ట్ చేస్తా అన్నాడు ఇది కావాలంటే ఎవరిన అది ఒక ప్రయోగం నానా ప్రపంచంలో ప్రయోగాలు వేరే ప్రపంచంలో ప్రయోగం ఉంది ఖచ్చితంగా ప్రకృతిలో ఏ ప్రయోగాలు లేవు. ఇప్పుడు వివాహం అన్నది ప్రపంచ ప్రయోగం అది ప్రకృతిలో ఏ వివాహం లేదు ప్రయోగం అన్నప్పుడు దానికి ఒక శాస్త్రము ప్రమాణం అవసరమవుతుంది. ఇప్పుడు నేను కూడా రెండు స్టేట్మెంట్స్ ఇచ్చిన ప్రపంచంలో ఎవడు ఇలా అటువంటి స్టేట్మెంట్ కానీ ఇప్పుడు మనుషుల్లో సహజ ప్రశాంతత కోసం నువ్వేమన్నా ఒక శాస్త్రాలు రాయబోతున్నావు ఆల్రెడీ చేస్తున్నావు ఇదంతా శాస్త్రం ఏమో తెలియదు నాకు. సో ఇప్పుడు నేను ఒక వ్యక్తి అడిగాడు అది ఓకే ఒక మాట చెప్పి ముగిద్దాం అది నాకు గుర్తులేదు అది నీ జీవితంలో ఏదన్నా నీవు పోయిన తర్వాత కూడా జరగాలని అనుకుంటున్నది ఏమైనా ఉందా అని అడిగాడు ఒక ఆయన చాలా ఏళ్ల క్రితం. అప్పుడు నా దగ్గర ఏమీ లేవు కానీ ఒక మాట చెప్పిన నేను ఏ గదిలో అయితే నివసిస్తానో అది దేవాలయం అన్నా కావాలి లేకపోతే మ్యూజియం అన్నా కావాలి దట్స్ ఆల్ ఇల్లు అవ్వడానికి వీల్లేదు. సో దేవాలయం అవ్వాలన్నా మ్యూజియం అవ్వాలన్నా ఒకటే ఆ వ్యక్తి కనుక స్పెషల్ పర్సన్ అయితే అతని ఒక ప్రతి వస్తువుని స్పెషల్గా చూడి ఆ ఇల్లుని అలాగే ఉంచుతారు. ఇప్పుడు సుభాష్ చంద్రబోస్ హౌస్ బికెమ్ మ్యూజియం మహాత్మా గాంధీ ఇట్ దే బికెమ్ మ్యూజియం ఇప్పుడు అఖిల్ నాగేశ్వరరావు పోయాడు అతను దట్ బికెమ్ మ్యూజియం. రెండోది దేవాలయం అక్కడ వస్తువులు ఏమీ లేవు బికాస్ ఆఫ్ హిస్ క్వాలిటీ దట్ బికెమ్ టెంపుల్. సో ఎనీ విచ్ వే ఇట్ రిమైన్స్ ప్రాపంచిక ప్రయోగం
ప్రాపంచికంగా ప్రయోగం ఉంది అంటుంది. నేనే చెప్తున్నా కదా, నువ్వు స్పెషల్ పర్సన్ కాదని నువ్వు అనుకుంటున్నావు, నీకు తెలుసు, నీ పక్కన తెలుసుకోవచ్చు, ఎవరు చాలా మంది నిన్ను స్పెషల్ గా చూస్తే నువ్వేం చేయలేవు. అలా చేసి చూసుకునే హక్కు వాళ్ళకు ఉంది, కానీ ఆ ట్రాబుల్ నువ్వు పడకు. ఎంతైనా ఇప్పుడు నీ మాటల వల్ల ఎవరికైనా మంచిగా హాయిగా అయింది, ఆటోమేటిక్ గా ప్రేమభావమో కృతజ్ఞత భావమో వస్తుంది, దాన్ని ఎవరు ఆపలేరు. అది వేరు. ఇప్పుడు అంతెందుకు ఇప్పుడు రెడ్డి గారే ఉన్నారు, గురువు గారు అని పిలుస్తారు పెద్ద ఆయన. గురువు గారు అని పిలవకండి అన్న, మీరు గురువు గారు అని కాదు అని మీరు అనుకుంటున్నారు, నేను దాన్ని అంగీకరిస్తున్నారు, కానీ నాకు అట్లా పిలవాలనుంది అన్నాడు, అయితే పిలుచుకోను. తద్వారా అతను ఊరికే మాట వరుసకి అట్లా పిలుచుకుంటే అతనికి బాగుంది. కానీ నాకు తెలుసు ఈ టైటిల్స్ అన్ని అనవసరం జీవితానికని. అతను పిలిచాడు కాబట్టి గురువు అనుకోని, అట్లా వెయ్యి మంది పిలగని గురువు అయిపోయాను అనుకో, అయిపోయింది. నౌ యు ఆర్ డిపెండెంట్, ఇరుక్కపోతాం. సరే ఏదేమైనా కమింగ్ బ్యాక్, అది ఏదైనా ఒక కారణం చేత ఒక స్నేహం గానీ ఒక వ్యాపారం గానీ ఎస్టాబ్లిష్ చేస్తే, అక్కడ వీడియో తీస్తున్న అక్కడ రికార్డింగ్ బటన్ నొక్కలేదు అని తెలిస్తే మనం ఇప్పుడు చేయడం ఆపి ఫస్ట్ రికార్డింగ్ బటన్ నొక్కి మళ్ళీ స్టార్ట్ చేస్తాం. ఇంకో టాపిక్, మనం రికార్డ్ చేయడానికే కూర్చున్నాం కాబట్టి ఆ రీజన్ ఎండ్ అయింది అనుకో, ముందు మన చర్చ రోగానికి మంచిది ప్రజెంట్ జరుగుతున్న దానికి ఇదే. ఓకే, అందరికి బాయ్ చెప్పోసారి, బాయ్ చెప్పవే, బాయ్ చెప్పు. కానీ ప్రతి రీజన్లెస్ అంటావు కదా, రీజన్ లేదంట లేను, కానీ నీ జీవితం మూలానికి ఏ రీజన్ లేదు. అష్టవక్ర మహాగీతలో ఉంటుంది, త్వరలో వస్తుంది అది, ఈ సమస్త అస్తిత్వంలో ఉన్న ప్రతిదానికి రీజన్ ఉంది. అంటే ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక మంచి కొడుకును ఒక మంచి తల్లి పొందింది, నేను చూసి మా అమ్మగారు సంతోషపడతారు, ఎంతో మంది వచ్చి నీకు మీరు చెప్పేవి విని మాకు చాలా హాయిగా ఉంది సార్ అంటే, అబ్బా ఎంతో మంచి కొడుకును కన్నావమ్మా అంటే ఆమె సంతోషపడుతుంది. నేను కన్నప్పుడు అందరిలాగానే కొడుకుని కన్నాను, తను పెరిగినాక తను అయ్యి నా కొడుకు అయ్యి ఇప్పుడు నాకు తను పెద్దగా అయ్యి నాకు పేరు తెచ్చాడు, నేను ఈ విధంగా కావాలని పెంచలేదు, తనంతకు తాను అయ్యాడు అని చెప్పాడు. అయ్యాడు కానీ అతనికి వచ్చిన మంచి పేరు అనండి, లేదా అతనికి వచ్చిన వేరే వాళ్ళ బ్లెస్సింగ్ లేదా మనస్ఫూర్తి ఉన్న కృతజ్ఞతలో ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తా. నేను స్టాండ్ అప్ చేస్తున్న రోజుల్లో కొన్ని ప్రోగ్రామ్స్ తీసుకుపోయినా, చాలా పెద్ద పెద్ద షోస్, అక్కడ మా అమ్మని కలిసి మెచ్చుకునేవాళ్ళు, అసలు ఎలాంటి కొడుకుని కన్నా అంటే ఏడుపు వచ్చేసేది. అప్పుడు నేను మా అమ్మతో చెప్తుంటే అక్కడ, వాళ్ళ అన్న మాటలు ఊరికే విను, తీసుకోకు, ఎందుకు తీసుకోవద్దు, నాకు సంతోషమైందని అది ఒకసారి నేను చెప్పిన. అట్లాంటి వాళ్ళే భవిష్యత్తులో వచ్చి ఒక దరిద్రుని కన్నావంటే బాధపడతావా? ఈ రెండు తీసుకోవద్దు, నీవు చూడాలి విషయాన్ని, వేరే వాళ్ళు అందరు కదా అని తీసుకోకు. అన్నంత మాత్రం నేను గొప్ప అయిపోను, నీకు తెలియాలి నేనేమిటో. ఇప్పుడు భగవద్గీతలో కూడా ఇదే ఉంది అంటే, ఎవరైనా పొగిడినప్పుడు పొంగిపోకు, పొగడ తిట్టినప్పుడు కుంగిపోకు, సర్వకాల సర్వాస్థల సమస్థితిలోనే ఉండి భగవత్ స్మరణలోను లేదా కాన్షియస్నెస్ ఇలా సంభవంతో ఉన్నల్లే అంటే నాకు ప్రీతి పాత్రులు అని భగవంతుడు గీతలో చెప్పినట్టు, కృష్ణ పరమాత్ముడు చెప్పినట్టు ఉంది గీతలు. మరి కానీ ఈ రెండింటిని కూడా స్థితులను ఆ స్థితికి వెళ్ళాలంటే ముందు బాగా సంతోషపడి ఆ సంతోషం ఉన్న స్థితి ఎట్లుందో చూసి, మళ్ళీ ఎవరైనా అన్నప్పుడు దుఃఖపడి ఆ దుఃఖపడే స్థితి ఎట్లో చూసి ఇదెందుకు ఇదెందుకు అయ్యప్పని కాదు డైరెక్ట్ ఆ స్టేజ్ టీచింగ్ అంటే ఏంటి, నీకు నేర్పించినప్పుడు ఇలా నేర్పించొద్దు ఇలా నడిపోద్దు అంటారు అంతే. నేను నడిపి నడిపి గుద్దిన తర్వాత నీ మాట ఏంటంటే కుదరదు. ఇఫ్ రియల్లీ వాంట్ టు నో, నీవు నిజంగా తెలుసుకోవాలనుకుంటే ఈ క్షణం నుంచి చూడడం మొదలు పెట్టండి. నిన్ను ఎవరు వచ్చి అసలు అప్సరసలా ఉన్నవి డ్రెస్లు అంటే చూడు, నిన్ను నువ్వు చూసుకొని దాంతో తృప్తి పొందు, వేరే వాళ్ళు అన్నందుకు తృప్తి పొందకు అనే స్వేచ్ఛ వాళ్ళకు ఉంది, ఉండని. నిన్ను దేవతానని పర్వాలేదు, అర్థమవుతుంది. ఏంటంటే ఎవరైనా పొగిడినప్పుడు ఎవరైనా నిందించినప్పుడు ఆ రెండు స్థితుల్లో ఒక్కటేలాగా తీసుకునే స్థితి ఆ మైండ్కు వచ్చే ముందర ఎన్నోసార్లు కొన్నిసార్లు పొంగిపోయి కుంగిపోయి పొంగిపోయి పొంగిపోయి కుంగిపోయి ఇది ఏంటి గందరగోళంగా ఉంది, ఓసారి ఆనందపోవడం ఓసారి కుంగిపోవడం, ఇదంతా కాకుండా ఇంకేదైనా మంచిన స్థితి ఉందేమో అని వెతుకులాడుతున్నప్పుడు ఈ స్టేజ్ వస్తుందేమో ఒప్పుకుంటున్నా. అప్పుడు వినకపోతే అంటున్నది అల్టిమేట్ కావాల్సింది నీ రెడీనెస్. ఓకే ఓకే, ఇక్కడ ఎండ్ చేద్దాం,
బాయ్. Yeah, Manhattan.